అందరికీ నమస్కారం. రీసెంట్గా జరిగిన ఒక షోలో నేను రాష్ట్రం, దాని క్యాపిటల్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న పద్ధతిలో నేను సిటీ పేరు చెప్పి ఈ సిటీ క్యాపిటల్ ఏంటి అని అడగడం జరిగింది. మీ ప్రశ్న తప్పు అని చెప్పకుండా అవతల వ్యక్తి వేరే ఆన్సర్ ఇవ్వడంతో ఈ కంప్లీట్ సంభాషణ, ఈ పూర్తి సంభాషణ ఏదైతే ఉందో ఇది పూర్తిగా తప్పుదోవలో అర్థమైంది బయటికి వేరే విధంగా వెళ్ళడంతో చాలా బాధ అనిపించింది. సో దీని ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరిని బాధ పెట్టున్నా, ఎవరినైనా ఇబ్బంది పెట్టున్నా మనస్ఫూర్తిగా నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నేను ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఇది. అండ్ ఎవరిని కించపరచాలని, హేళన చేయాలని, జరుగుతున్న పరిస్థితుల మీద ఇట్లా మాట్లాడాలని ఎప్పుడూ ఉద్దేశం ఉండదు. అండ్ అలాంటి పని నేను ఎప్పుడూ చేయను. సో దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు. సో తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ మీ ప్రతి. అందరికీ నమస్కారం. రీసెంట్గా జరిగిన ఒక షోలో నేను రాష్ట్రం, దాని క్యాపిటల్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న పద్ధతిలో నేను సిటీ పేరు చెప్పి ఈ సిటీ క్యాపిటల్ ఏంటి అని అడగడం జరిగింది. మీ ప్రశ్న తప్పు అని చెప్పకుండా అవతల వ్యక్తి వేరే ఆన్సర్ ఇవ్వడంతో ఈ కంప్లీట్ సంభాషణ, ఈ పూర్తి సంభాషణ ఏదైతే ఉందో ఇది పూర్తిగా తప్పుదోవలో అర్థమైంది బయటికి వేరే విధంగా వెళ్ళడంతో చాలా బాధ అనిపించింది. సో దీని ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరిని బాధ పెట్టున్నా, ఎవరినైనా ఇబ్బంది పెట్టున్నా మనస్ఫూర్తిగా నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నేను ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఇది. అండ్ ఎవరిని కించపరచాలని, హేళన చేయాలని, జరుగుతున్న పరిస్థితుల మీద ఇట్లా మాట్లాడాలని ఎప్పుడూ ఉద్దేశం ఉండదు. అండ్ అలాంటి పని నేను ఎప్పుడూ చేయను. సో దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు. సో తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ మీ ప్రతి.